రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండల కార్యాలయంలో జరిగిన ఎస్సీ ఎస్టీల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమరి నరసింహ. ఈ సమావేశానికి సదస్సుకు మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ తదితరులు హాజరు కాగా పలువురు కౌన్సిలర్లు మాత్రం గైర్హాజరయ్యారు. అగ్రవర్ణాల ఆధిపత్యం అణచివేతను తట్టుకోలేకనే దళితులు ఇలా క్రైస్తవ మతంలోకి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వస్తే ఇట్లా ఉంటుందా? అనేది ఉంటారా? ఎస్సీ ఎస్టీ టాపిక్ మీద చర్చ అయ్యారు. ఎస్సీ ఎస్టీల జాతుల కోసం నిరంతరం జరుగుతున్నటువంటి అవివేకం మీద, అన్యాయాల మీద, మోసం మీద, దౌర్జన్యాల మీద, వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి వివక్షణ మీద రక్షణ కోసం మనం ఏం చేయాలనే టాపిక్ తీసుకొని ఏసీపీ గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. మున్సిపల్లో ఇంతకంటే పెద్ద వేదిక ఇంకుంటారా? మీరు అర్థం చేసుకోవాలి. శంషాబాద్ మున్సిపల్ ఉంటే మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉంది, వైస్ చైర్మన్ ఉన్నాడు, శంషాబాద్ డీసీ ఏసీపీ ఇక్కడ ఉన్నాడు, ఇద్దరు సేవలు. ఇంతకంటే పెద్ద వేదిక ఇంకుంటుంది అనుకుంటుందా? కానీ మన కౌన్సిలర్స్ వాళ్ళు